18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్బందీగా జాబితా పొందించాలని పెద్దపల్లి జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు ఎం వీరబ్రహ్మయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ ధృవీకరణ, ఓటర్ జాబితా తయారీ వంటి పలు అంశాలపై ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్తో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నవంబర్ 1, 2021 ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేశామని, నవంబర్ 30, 2021 వరకు సదారు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 20, 2021లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి జనవరి 5, 2022 తుది ఓటర్ జాబితాను రూపొందించాలని తెలిపారు. మరణించిన వ్యక్తుల పేర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వ్యక్తుల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలని అధికారులకు ఆయన సూచించారు.